ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీత స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరిగింది. అదేవిధంగా మీరు వీడియోని లైక్ చేస్తే మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలో మనం ఏపీ డీసెట్కి సంబంధించి అప్లైకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటని కామెంట్ అయితే చేశారు, సో దానికి సంబంధించి నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏపీడీసెట్ 2024 దరఖాస్తు కొరకు మనకు అవసరమైనవి విద్యార్థి పేరు, అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్స్ మేము 10th class ఉండాలి, సో దాన్ని కూడా స్కాన్ చేసి ఉండాలి. దాని తర్వాత మనకు పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్, విద్యార్థి ఆధార్ నంబర్ స్కాన్ చేయాలి. అదేవిధంగా డీసెట్లో మీరు చదవాలనుకున్నటువంటి మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, మరియు ఏ జిల్లాలలో పరీక్ష రాయదలుచుకున్నారు. అంటే ఇది మనకు వెబ్ సెంటర్, అంటే మనకు ఇక్కడ ఏంటంటే ఇది సెంటర్స్ అన్నమాట, మన ఎగ్జామ్ సెంటర్స్. సో మనకు దగ్గరలో ఏ జిల్లా ఉంది ఏంటి అనేది దానికి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనము ఎక్కడ చదువుకున్నాం, అంటే ఏ జిల్లాలో చదువుకున్నాం అనేది కూడా మెన్షన్ చేయాలి. ఇక శారీరకరమైన అంగకాలు, అంటే మనకి ఇక్కడ ఏమైనా అంగవైకల్యం అలాంటిది ఏమైనా ఉంది అంటే ఉంది అని, లేకుంటే లేదని ఇవ్వాలి. తర్వాత ఇంటర్ మార్క్స్ మేము దీన్ని కూడా స్కాన్ చేయాలి. ఇక దాని తర్వాత మెయిల్ ఐడి కంపల్సరీ. సో కులము మరియు ఉపకులం, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరియు ఇంటి యొక్క అడ్రస్, మన అడ్రస్ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ సంబంధించి మరియు సంతకం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇక దీనికి సంబంధించి మీరు ఇంకా ఎవరైనా అప్లై చేయలేదనుకుంటే అప్లై కోసం మనకు 9392759151కు మెసేజ్ చేసి దీనికి సంబంధించి అప్లై అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దగ్గరలో ఏమైనా నెట్ సెంటర్ ఏమైనా అవైలబుల్ ఉంటే కనుక అక్కడ నుంచి అయినా మీరు అప్లై అయినా చేసుకోవచ్చు. సో మనకు టోటల్ ఇక్కడ చూసుకున్నట్లయితే డీసెట్కి సంబంధించి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకు ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అవసరం అవుతాయి. కాబట్టి వీటన్నింటిని మీ దగ్గర ఉంచుకొని, ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే మనకి 23న చివరి తేదీ ఉంది కాబట్టి అప్లై అనేది చేసుకోండి. ఓకేనా, ఇది ఇవాల్టి వీడియో. అదేవిధంగా ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కనుక జాయిన్ అవ్వాలని ఉంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ అయ్యి క్లాసెస్ విని డైలీ టెస్ట్ మరియు ఫీడ్అప్స్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.